అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సోషల్ మీడియా ట్రోలింగ్ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి ఘటన గుంటూరు జిల్లా తెనాలలో చోటు చేసుకుంది. తెనాలకి చెందినటువంటి గీతాంజలి, తనకు ప్రభుత్వం ద్వారా ఇంటి పట్టా వచ్చింది. సో ఇంటి పట్టా తీసుకున్న సమయంలో తన కోరిక నెరవేరిందంటూ ఆమె మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆమె ఏదైతే మీడియాతో మాట్లాడిందో అదే ఆమె పలట శాపంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ రావడంతో ఆ ట్రోలింగ్స్ తట్టుకోలేక చివరికి రైలు కింద పడే ఆత్మహత్యకి పాల్పడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మనతో పాటు గీతాంజలి భర్త బాలచంద్ర మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎప్పుడు ఇంటికి సంబంధించిన పట్టా తీసుకున్నారు? తర్వాత ఏం జరిగింది? ఇంటికి పట్టా తీసుకొని వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇంటి పట్టా తీసుకొచ్చిన తర్వాత హ్యాపీగానే ఫీల్ అయ్యింది. హ్యాపీగా అన్నీ చెప్పింది. 30 మంది సందులో మా బజార్లో వాళ్ళందరూ వెళ్తే తను ఒక్కనే తేజీకి పిలిచారని కూడా చెప్పింది. హ్యాపీగానే అన్నీ చెప్పింది. తర్వాత ఏమైందో తెలియదు. కామెంట్స్ ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు దాకే నాకు తెలిసింది కామెంట్స్ వల్లనే దిగులు పెట్టుకుందని. ఈ కామెంట్ వచ్చినాయి. ఆ వీడియో పోస్ట్ చేయడం వల్ల కామెంట్లు వచ్చి తనకి చదవగలదు, ఇంగ్లీష్ నాకు రాదు, అది కామెంట్లు చదవగలదు, రిప్లై ఇవ్వగలదు, అన్నీ చేయగలదు. మరి ఎన్ని కామెంట్లు వచ్చినాయి, ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయో నాకు తెలియదు. ఇలాగ నాకు ఫోన్ చేసేసి ఇలాగ ఎవరికి ఇబ్బంది ఉండదు అని మాట వేసేసి ఏంటో మాట్లాడేసి ఉంది. లాస్ట్ ఫోన్ వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో జరిగింది ఇదంతా అన్నారు. నేను వెతుకుతూ ఉన్నాం తెనాలలో అక్కడ ఎక్కడ. నాకు ఫస్ట్ నాకు ఫోన్ చేసినప్పుడు రైలు సౌండ్ రావడంతో రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఎవరిని అడగలేదు. కానీ వాతావరణం కాస్త ఇదిగా అనిపిస్తుంది కదా, ఆ కాదులే అనుకొని మేము మళ్ళీ వచ్చేసి వేరే చోట్ల వెతికాము. స్కూల్ దగ్గర స్కూల్కి టీచర్గా అపాయింట్మెంట్ రాసింది. దాని పని మీద వెళ్ళి ఉంటుంది, లేకపోతే పిచ్చి మాటలు ఇలా సరదాగా మాట్లాడిందేమో ఆ ఊహతో మేము వేరే చోట్ల అన్నీ ఎదిగాము. ఎదిగిన తర్వాత వెళ్ళి వచ్చేసరికి ఒకరికి ఐడియా వచ్చి ఇలాంటివి ఏమైనా ఉంటే గుంటూరు హాస్పిటల్లో ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఉంటాయి చూద్దాం, అది లేకపోతే ఊరు నేను ఉంటుంది అనుకొని ఒక కొందరు వెళ్ళారు, చూశారు. అక్కడ కొన్ని చోట్ల ఎదిగితే లేదురా బాబు అని సంతోషంగానే ఉన్నారు. ఇంకో చోట ఉందని చెప్పి ఎవరు అంటే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉంది. ఇంకా అక్కడి నుంచి మాకు మేము మా దాన్ని కాపాడడానికి ప్రయత్నించడానికి తిరిగాం. ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకోలేకపోయాం. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాకి సంబంధించి ట్రోలింగ్ జరిగిన విషయం కానీ తనని దారుణంగా మాట్లాడుతున్న విషయం కానీ మీ ఇంట్లో చెప్పింది? ఎందుకంటే పట్టా తీసుకున్న తర్వాత యాక్సిడెంట్ అవడానికి ముందు ఇంట్లో మీతో ఏమన్నా మాట్లాడారా? ఏమీ మాట్లాడలేదు. అదే మేము జరిగింది హ్యాపీనెస్ మాత్రం చెప్పింది. చాలామంది నువ్వు కౌన్సిలర్ అవుతావు, నిన్ను కౌన్సిలర్గా నిలబడతావు, నీకు అంత శక్తి వచ్చింది అని అవి చెప్పింది కొందరు. ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు అయితే ఊజికి ఎంతమంది జనంలో ఉన్నా తనని గుర్తుపట్టడం మా బాగున్నాం అనే ఇదిలో ఆయన మెమరీలో ఫోటో ఉంది, అంత ఇదిగా ఉంది. ఇవన్నీ చెబుతుంది నేను కోటి దీపోవచ్చు అని వాసవి కళ్యాణ్ అనుకుని నిలిపించారు. అందులో దీపాలయం గ్రూప్లో ఉంటే అప్పుడు ఎమ్మెల్యే గారు ఇలా నన్ను పిలిచారు అని చెప్పి అలాగా చెప్పింది. అంత ఇదిగా ఉంది. అలాంటివి చెప్పింది కానీ బ్యాడ్ కామెంట్స్ అనేవి చెప్పలేదు. ఓన్లీ గుడ్డు ఇలా జరిగింది, ఇలా చూశారు, ఇలాంటివి చెప్పిందే కానీ ఇలా జరుగుతుంది నా మీద ఇలా రాశారు ఇలాగున్నాయి అని నాకు చెప్పలే, ఎవరికి చెప్పలేదు. అది అంతే. అంటే ఫోన్లో చివరిగా మీతో ఏం చెప్పింది? అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడింది మీతో? ఏం మాట్లాడదు, ఒకటే మాట్లాడింది. ఎవరికి ఇబ్బంది లేదు అని అంటుంది. ఎవరికి ఇబ్బంది లేదు అనే మాట అనేసి ఫోన్ అయిపోయింది. దానికి ముందలే నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి స్కూల్కి వెళ్దాము, రెడీ అయితే తీసుకెళ్ళి దిగబడతా అంటే నాకు తలకి నొప్పిగా ఉంది, నేను రాను అని చెప్పాను. అంది ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్కి సంబంధించి మీకేమన్నా తెలుసా? అంటే మీ మిస్సెస్ గీతాంజలి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. సో ఈ ట్రోలింగ్కి సంబంధించి మీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికన్నా తెలిసింది? అసలు ఎవరికీ తెలియదండి, ఎవరికీ తెలియదు. మామూలుగా ఆ వీడియోను వైరల్ అయ్యిందని అది మాత్రమే తెలుసు. ఇలా ఈ వీడియో చాలామంది చూశారు, మీ అమ్మాయి మాట్లాడింది బాగా అని మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారంట కానీ ఈ బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయంట ఇలాంటివి అని కానీ ఏం చెప్పలే. వాళ్ళు కూడా ఎవరు కూడా తెలిసిన వాళ్ళు ఏంటి ఇలా ఉన్నాయి అని కూడా ఎవరు ఏం చెప్పలేదు. కానీ వీడియో బాగా మాట్లాడింది అమ్మాయి అని చెప్పారు అది అంతే తప్ప ఇలా బ్యాడ్ కామెంట్స్ అనేది కూడా ఇప్పుడే నాకు తెలుస్తుంది. పొద్దున్న నుంచి నిన్నలా 3 రోజులు హాస్పిటల్లోనే తిరగడం సరిపోయింది టైం అంతా. నిన్నవో పోస్ట్ మార్ట్కి వెళ్తే కానీ నాకు చూపించారు అతను
ఒకటి రెండే రెండు రెండు బిట్లే నాకు చూపించారు ఫోటోలు, సంతాపం తిన ముందు ఫోటోలు ఇలాగ ఎవరెవరో వేసేస్తున్నారు, గౌరవం చూస్తున్నారు. అది అప్పుడు చూస్తే కానీ నాకు అక్కడ దాకా తెలియలేదు. అక్కడ చూసింది రెండు కామెంట్లు అయ్యో ఫోటోలు బ్రహ్మానందం పన్నీగా నవ్వుతున్నట్టుగా ఇంగ్లీష్లో రాసింది మ్యాటర్ నాకు తెలియదు, ఇంకోటి సంతాపదనం ఫోటో ఏదో ఉంది, అలాంటి బోచ్చుడు వచ్చినాయి అని చెప్పి అన్నారు. అప్పటికి నాకు మైండ్లో వెలిగింది అంతే అండి, ఇంకా అంత మించి నాకు తెలియదు. సో గీతాంజలి మీ హస్బెండ్, మీ భార్య ఎవరైతే ఉన్నారో అంటే సెన్సిటివా మామూలుగా ఇంట్లో ఎలా ఉంటుంది బాగా, అంటే ఈ ట్రోల్స్ కింద సెన్సిటివ్ అంటే జనరల్గా ఇంట్లో ఎలా ఉండేది? ఫ్రీగా ఉండేది, సెన్సిటివ్ అయితే సెన్సిటివ్ చిన్నపిల్ల మనస్తత్వం, తను చిన్నపిల్ల మనస్తత్వంతో ఉండేది, ఫ్రీగా ఉండేది, ఆనందంగా ఉండేది, పిల్లల్ని చూసుకుండేది. 90% నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేది. స్కూలు ఫీజు ఇవ్వటం వరకే, మిగతా అక్కడ రాయాలన్నా పిల్లలకి చదువు ట్యూషన్ కూడా పెట్టుకోలేదు. తనే చూసుకుంటుంది, తనే వేషాలు వేసుకుంటుంది, తనే ఇంప్రూవ్ అవుతుంది, తనే అంతా చూసుకుంటుంది. నాకు తెలుగు కూడా రాదు, చదవటం కూడా రాదు, అంతా తనే చూసుకుంటుంది. అంత అంత నెంబర్ వన్ గీతాంజలి. ఈరోజు తను గౌరవించిన సీఎం గారిని గౌరవించి ఎంత గౌరవించింది, ఇప్పుడు ఆయనే మమ్మల్ని మా పిల్లల సంగతి ఆలోచించే స్థితికి గీత అలా చూసింది. ఇది ఉన్నప్పుడు నాకు ఎంతో హ్యాపీగా హెల్ప్ఫుల్గా ఉంది, ఇవాళ నా దగ్గర లేకపోయినా నాకు ఎంతో హెల్ప్ని, నా పిల్లలకి హెల్ప్ని ఇస్తుంది. నాకు సహాయం లేకపోయిన పర్లో, నేను ఏమైపోయిన పర్లో నా పిల్లలు బాగుండాలి నేను కూడా కోరుకుంటున్నాను. వీలైనంత వరకు నా పిల్లల వర్క్ మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను, అదండి. సో ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో ట్రోలింగ్ వల్లే తన భార్య చనిపోయింది. అయితే తన భార్య చాలా సెన్సిటివ్, అయితే ఎప్పుడు కూడా తన సంతోషాలనే మాత్రమే పంచుకునేది తప్ప తన బాధలు ఏదైతే ఉందో అవి ఎప్పుడు చెప్పేది కాదు. తన కుటుంబం, తన పిల్లలు బాగుండాలని చివరి వరకు తప్పించిందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మన దగ్గర ఇక్కడ చూసినట్లయితే అసలు ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందో మనకు అర్థమవుతుంది ఇక్కడ విజువల్స్లో చూసినట్లయితే. సో ఇక్కడ సో ఈ కామెంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ కామెంట్సే పూర్తిగా ఏదైతే గీతాంజలి మరణానికి కారణమైనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల ఈ ట్రోలింగ్స్ అన్నీ, ఏదైతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి ట్రోలింగ్స్ అన్నీ కూడా చాలా దారుణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గీతాంజలి తనకి ఇంటి పట్టా వచ్చిందో, సో ఈ ఇంటి పట్టాకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంటి పట్టా వచ్చిన సంతోషంతో మీడియాతో మాట్లాడటం, అలాగనే తన కళ నెరవేరింది, అలాగనే ఏదైతే ఇంటి పట్టా ఉందో అది నా పేరు మీదనే వచ్చింది, సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నా పేరు మీద నేను ఇంటి పట్టా తీసుకోవడం, నాకు సొంత ఇల్లు వస్తుంది అన్న విషయం ఏ రోజు కూడా అనుకోలేదు, ఒక జగనన్న అభిమానిగా నాకు ఈరోజు వచ్చింది, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగనన్నకే ఓటేస్తాను, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శివకుమార్కి ఓటేస్తాను, వాళ్ళిద్దరు గెలుపుకు తాను కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. సో ఇలాంటివన్నీ, సో ఈ ట్రోలింగ్స్ ఏదైతే ఉన్నాయో ఇలాంటి ట్రోలింగ్స్ అన్నీ కూడా పూర్తిగా ఈ స్థాయిలో ట్రోలింగ్స్ రావడంతో సో ఆమె మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, ఎందుకంటే గీతాంజలికి ఇద్దరు ఆడపిల్లలు, తన పిల్లల కోసం పూర్తి స్థాయిలో ఎప్పుడు ఏదైతే తన పిల్లల్ని మంచిగా చదివించాలి, వాళ్ళ కుటుంబం, వాళ్ళ భవిష్యత్తు కానీ మంచిగా ఉండాలని కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వల్ల వాళ్ళ కుటుంబం ఈరోజు విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే మాత్రం మనం క్లియర్గా కూడా చూడవచ్చు. ఏదైతే సోషల్ మీడియా ఉందో ఎంత దారుణంగా తయారైందో, సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది ఒక స్థాయిని మించి ఉన్నట్లయితే కుటుంబాలు ఎలాగ బలైతాయో అన్న దానికి గీతాంజలి ఘటనే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ తెనాల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.